Hi friends, at last vachesna. So ide karan mata. So tinay kan customer. Hello sir. Hi. Sir ma adi ela telusu meeku? Colleague cheppadu. Okay, meeku office colleague ha? Okay, so em an cheppadu sir? Adi home car service ani cheppadu. Doorstep. Doorstep car service ani cheppadu. So that's why I was interested and then I finally got in touch and then now you are here. Okay. Thank you so much. So to start our friends, is our matter. So my general servicing at least somewhere, but choose them. So jack, hydraulic jack. So my mekar a corner ke hai tuntun do, the steel le kuntun matra, other place le bittal. A jack gani, air gani. So ikka tuntun nandu. కానీ ఎప్పుడు హైడ్రాలిక్ పైన మనం వర్క్ చేయకూడదు, జస్ట్ ఆ లిఫ్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో జస్ట్ సపోర్ట్ కోసం పెట్టాం. ఇప్పుడు ఫార్వర్డ్ టైర్ లేసింది. సో కస్టమర్ మాకు మొబైలే కావాలని చెప్పాడు కదా, సో మొబైల్ ఆయిల్ తీసుకొచ్చాం దీంట్లో. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ తర్వాత ఇది ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇది బ్రేక్ ఆయిల్. సో కూలెంట్ ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఉందంట, సో అందుకని చెప్పి కూలెంట్ తేలేదు, సో అందుకని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం సర్వింగ్ స్టార్ట్ చేద్దామా. సో యాక్చువల్ మనం టప్ పెట్టాలి, బట్ మన దగ్గర టప్ లేకుండా పక్కడ పెట్టాం ప్రస్తుతానికి. సో చూడండి ఫిల్ అవుతుంది, ఆల్రెడీ కొద్దిగా హీట్ ఉంది లైట్గా. చూడండి ఒకసారి ఎంత బ్లాక్ ఉందో ఆయిల్, చూడండి ఫిల్ అవుతుంది బకెట్. సో చాలా రోజులు అయింది ఆయిల్ చేంజ్ అయ్యాక, మేబీ ఇంత బ్లాక్ ఉంది. చూడండి ఒకసారి ఎంత బ్లాక్ ఉంది ఆయిల్ మొత్తం, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం జనరల్ సర్వీసింగ్ స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం ఆయిల్ తీసాము, సో ఇప్పుడు ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకోవడం, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ వేయడం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కవర్ ఇప్పుకోవాలి, ఎందుకంటే మన కింద ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ ఒక ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, దాన్ని క్యాప్ ఇప్పాలంటే మరీ అడ్డం వస్తుంది. సో కంపల్సరీ తీయాలి కవర్. ఓకే, సో దీని పెట్ బాక్స్ అంటారు, దిస్ మై ఫేవరెట్ పెట్ బాక్స్, చాలా మంచి వర్క్ వస్తుంది. దీని రాచెట్ అంటారు. సో చూడండి ఒకసారి మీరు దీని స్టైల్. ఇప్పుడు మనం ఇట్ సైడ్ తిప్పాలి కాబట్టి ఓపెన్ ఇట్లా. ఓకే, సెటప్ ఉంటాయి ఇక్కడ ఇట్లా, జస్ట్ సింపుల్, వెరీ ఈజీ. అది కూడా అన్ని ఓపెన్ చేసుకున్నాం, చాలా ఈజీ ఉంటాయి అన్నమాట. ఎట్లా చేయాలి చేయని, చాలా ఇష్టమైన టూల్ నాకు ఇది, దీన్ని దాచేట అంటారు. సో చూడండి ఒకసారి ఎంత ఈజీ చెప్పచ్చు మనం, ఓన్లీ వన్ ఎట్ సైడ్ కావాలంటే అట్ సైడ్ అట్టండి, అట్టే ఇట్టండి ఇటు. సో ఫస్ట్ టూ బోల్స్ తీసుకున్నాం. క్యాప్ వచ్చేస్తుంది, సో పక్కన పెట్టుకుందాం ఇది. సో ఇది ఆయిల్ ఫిల్టర్ అనమాట, సో ఆయిల్ ఫిల్టర్ కూడా తీయాలి, చేంజ్ చేయాలి కదా. సో దీనికి ఎన్నో బిట్ వస్తుంది, 27 బిట్ వస్తుంది దీనికి. చూసారా 27 చెప్పాను, 27, సో 27 బిట్ వస్తామండి దీనికి. సో అది పెట్టేసి జస్ట్ సింపుల్, ఇది ఎక్స్టెన్షన్ అంటారు, ఎక్స్టెన్షన్ పెట్టేసి ఎక్స్టెన్షన్ అవసరం లేదు ఇప్పుడు. సో డైరెక్ట్ మనం ఎల్ టామిరాడ్ పెడతాం. ఎల్ టామిరాడ్ అంటే ఇట్లా ఉంటుంది, ఎల్ టైప్ ఉండడానికి ఎల్ టామిరాడ్ అంటారు.
సో ఇది పెట్టేసి యాక్చువల్ మన దగ్గర టామీ రాడ్ ఉండాలి. టామీ రాడ్ తేలేదు. సో ఇప్పుడు టామీ రాడ్తో ఎలా తీస్తాం చూడండి. సింపుల్, ఏదైనా ఒక రింగ్ పైన తీసుకొని ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పెట్టేసి మన లెఫ్ట్ సైడ్ ఇప్పాలి కాబట్టి ఫస్ట్ క్యాప్ కరెక్ట్గా కూర్చోబెట్టండి. పెట్టేసి సింపుల్ చూస్తారు కదా మన దగ్గర కంపల్సరీ టామీ రాడ్ అంటే ఎట్లుంటే టామీ రాడ్ అంటే పెద్ద టామీ రాడ్ ఇలా ఉంటుంది. ఇది చిన్న టామీ రాడ్ యాక్చువల్ ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది. ఇట్లా మనం ఇట్లా పెట్టేసి ఎగ్జాక్ట్ దీని మీద తిప్పుతాం అనమాట. ఇది ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఎక్స్టెన్షన్కి ఇట్లా పెద్ద టామీ రాడ్ వస్తుంది దీని సైజ్ అంతా. ఇట్లా పెట్టి ఇట్లా తిప్పితే మనకి ఈజీ ఉంటుంది అనమాట. సో మేడం మన దగ్గర టామీ రాడ్ లేదు కాబట్టి ఎల్ టామీ రాడ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇది పెట్టేసినాం కదా, ఇలా రింగ్ పైన పెట్టుకొని ఇలా తిప్పినాం అనుకోండి, ఈజీ అయిపోతుంది అనమాట. సో మనకు కావాల్సినది వర్క్ కావాలి, దేంతో చేసుకున్నా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఇప్పేసుకున్నాం, సైడ్ పెట్టేసుకున్నాం. చూసాగా ఇంకా డర్టీ ఉంది. ఇది ఫిల్టర్, దీని ఆయిల్ ఫిల్టర్ అంట. సో దాంట్లో పడేసినాం. ఈ పైన ఏదైతే ఉందో ఇది తీసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి ఎవరి టైం కంపల్సరీ. ఇవి మనకి దాంతో పాటు వస్తాయి ఫిల్టర్తో పాటు. ఇది ఓపెన్ చేసి తీసుకోవాలి. ఓకే, ఇది చేంజ్ చేసేయాలి. దీనికి ఇంకోటి రబ్బర్ ఉంటుంది, ఇది కూడా తీసేయాలి. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా తీసేయాలి. చూసారు కదా, ఈ సీల్ ఇప్పుడు తీసి మనం కొత్త చేస్తున్నాం. ఓకే, ఓకే కూర్చోబెట్టేస్తున్నాం. తర్వాత సేమ్ రబ్బర్ ఇట్లా ఇంకోటి నా దగ్గర ఉండే ఎక్స్ట్రా చేస్తాను, ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఫిల్టర్ కూర్చోబెడతాం చూడండి ఒకసారి. చూస్తారు కదా, సో మనం ఆయిల్ ఫిల్టర్ కొత్త వేస్తామా, కూర్చోబెట్టేది. ఫస్ట్ వన్ స్మూత్గా హ్యాండ్ చేతితో ఉంటే మనం కూర్చోబెట్టాలి మొత్తం ఫిట్ అయ్యే వరకు. ఎందుకంటే అది మళ్ళీ క్రాస్ కూర్చుంది అనుకోండి, మళ్ళీ ఆయిల్ లీకేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఫస్ట్ స్మూత్ హ్యాండిల్ చేయాలి, చేతితో ఉంటే తిప్పాలి. ఓకే, సో కరెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు దాంతో మనం ఏదైతే ఇందాక బిట్ తీసుకున్నాం దాంతో ఫిట్ టైట్ చేసి సరిపోతుంది. ట్వంటీ సెవెన్ బెటర్ అండ్ ఎల్ టామీ రాడ్. ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ జస్ట్ సింపుల్, ఇవన్నీ లాక్స్ ఉంటే లాక్స్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మెల్లిగా ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఉందా, ఇంకో లాక్ ఇక్కడ ఉంది అందుకే రావట్లేదు. సో ఓకే, ఫోర్ లాక్స్ ఓపెన్ చేస్తాం. సో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసే అవసరం ఏం లేదు. సో మనం కూడా కొత్త ఎయిర్ ఫిల్టర్ తీసుకొచ్చాం. సో కస్టమర్ చెప్దాం అదే, ఎయిర్ ఫిల్టర్ తీసే అవసరం లేదని చెప్పేసి. ఓకే, సో ఫుల్గా ఒకసారి దులిపేసుకుంటా చెప్పేసారి. సో మనం కస్టమర్కి చూపించి చెప్దాం ఇది ఎయిర్ ఫిల్టర్ బాగుంది, సో అవసరం లేదని చెప్పేసి. సో నో ప్రాబ్లం. ఓకే, ఇట్లా బాక్స్ క్లీన్ చేసుకొని జస్ట్ పెట్టేసుకోవాలి. ఓకే, సింపుల్ ఇది ఎయిర్ ఫిల్టర్ పెట్టడం. మళ్ళీ లాక్ అగైన్. సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసాం, అయిపోయింది. ఓకే, సో మనం ఫైనల్గా ఆయిల్ పోద్దాం. సో మనం వాడేది ఇప్పుడు మొబైల్ సూపర్. సో క్లయింట్కి ఇదే కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తారు. సో కంపల్సరీ అదే అంటే వెళ్ళి ఫుల్ సింథటిక్ అనమాట, ఇంజిన్ ఆయిల్ మొబైల్. నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ కస్టమర్కి ఏదైతే కావాలో అదే నేను తీసుకొచ్చి ఇస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి మొబైల్ అడిగారు, నేను చెప్పాను షెల్ బాగుంటుంది సార్ అంటే కాదు నాకు మొబైలే కావాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇదే తీసుకొచ్చాను. సో సింథటిక్. సో ఇది అరౌండ్ కలిసి ఒకటి లీటర్ వచ్చేసి
₹550 లీటర్ ఉంటుంది. సో ఇది మొబైల్లో చాలా కాస్ట్లీ అండ్ చాలా రైట్ నో చాలా బాగుంటుంది అనమాట. సో బండి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది ఇంజన్ ఆయిల్ అయితే మనం పోస్తున్నాము. సో దీనికి మొత్తం ఎంత పడుతుంది అంటే ఆయిల్ 4.5, బట్గా యాక్చువల్ 5 దాకా పోయొచ్చు, బట్ ఎక్స్ట్రా అయింది అనుకోండి అదే ప్రాబ్లం. తక్కువ ఉన్న కొద్దిగా గేజ్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎక్స్ట్రా ఉంటే మాత్రం అది వామిట్ ఎట్లా వేస్తే మనం అట్లా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఫుల్ పోయకూడదు, కొద్ది తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఈక్వల్ వ్యాల్యూ గేజ్కి. ఓకే, సో మొత్తం ఇది 3.5 ఒకటి, ఇంకా 1 లీటర్ తీసుకొచ్చాం. సో మొత్తం 4.5 పోదాం. ఓకే, ఒకవేళ సరిపోతే టాప్ అప్ చేయొచ్చు, కానీ సరిపోతుంది, కొద్ది తక్కువన పర్లేదు, ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇట్లా ఎట్లా చేస్తారు. సో ఇట్లా వస్తాను అనమాట. నాకు దీంట్లో నచ్చేది ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయడానికి బాగుంటుంది, బాటిల్ టైప్ ఇస్తాడు. సో ఇంకా మనకి ఫిల్టర్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా మంచిగా ఇస్తాడు అనమాట ఇట్లా. సో ఇప్పుడు ఆయిల్ పోద్దాం. ఇది ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో ఎంతకైనా మంచిది, ఒక ఫిల్టర్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫిల్టర్ తీసుకొచ్చాను నేను, బికాస్ కింద పడకుండా వేస్టేజ్ కాకుండా. ఓకే, డైరెక్ట్ పోవచ్చు, కాకపోతే కింద పడడానికి ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి ఇట్లా వస్తాను. సో మాస్క్ ఇబ్బందిగా ఉంది, తీస్తున్నాను, ఎవరు లేరు ఇక్కడ, అంటే నేను నా ఫ్రెండ్ మాత్రమే ఉంది. యాక్చువల్లీ ఇట్లా స్మూత్గా పోయాలి. సో సింథటిక్ నార్మల్ ఆయిల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం సింథటిక్ ఎందుకు వాడుతున్నామంటే, ఇప్పుడు నార్మల్ ఆయిల్ అయితే మీకు కాస్ట్ వచ్చేసి 1500 సంథింగ్ చేంజ్ ఏమో ఉంటుంది, 1550-1600 అని వస్తుంది. సో దాంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు 10,000 తిరగచ్చు అనమాట, ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత కార్ ఏదైనా సరే 10,000 కిలోమీటర్స్ తిరగచ్చు. అదే సింథటిక్ వాడడం వల్ల ఏమవుతాయంటే మనకి కొద్దిగా ఆయిల్ జల్దీ ఖరాబ్ కాదు, దాని ద్వారా మనం ఇంకా ఒక 5,000 నుంచి 7,000 ఎక్కువ తిరగచ్చు వెహికల్, అందుకని చెప్పేసి సింథటిక్ వాడతారు. ఓకే, సో ఇప్పుడు ఇంకో డబ్బా కూడా పోసేద్దాం. యాక్చువల్లీ దాంట్లో 5.5 ఉంటుంది, 5 దొరకదు అనమాట మనకి, దొరికితే 5.5 లేకపోతే ఇట్లా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి కస్టమర్ ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఇలా తీసుకొచ్చాం. ఓకే, సో చూడండి, ఇరుడు వస్తుంది సింథటిక్. ఓకే, సో ఈ ఆయిల్ ఒకసారి గేర్ చెక్ చేద్దాం ఎంత ఉంది ఏంటని. సో గేజ్ అంతా ఏదెప్పుడు ఏదైతే హోల్ ఉందో ఈడి వరకు రావాలన్నమాట. నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను, కానీ క్లయింట్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ గేజ్ తీసాడు, గేజ్ తీసిన తర్వాత అరే ఆయిల్ చాలా తక్కువ ఉంది కదా అని చెప్పి చూస్తాడు. అతను ఏమనుకున్నాడంటే ఆయిల్ ఇక్కడ వరకు ఉండాలేమో అందుకని చెప్పి ఇంకా ఆయిల్ వద్దామా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో చాలామంది క్లయింట్స్కి కస్టమర్స్కి తెలియదు ఆయిల్ గేజ్ అంటే ఓన్లీ ఈడి వరకే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో తక్కువ ఉన్న పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండదు, ఎక్కువ ఉంటే ఏమైందంటే చెప్పాను కదా వామిట్ ఎట్లా ఇస్తాం మనం, అట్లా వామిట్ అయ్యేటట్టు అవుతుంది. చూస్తారు కదా, సో ఈడికి ఉంది, ఇప్పుడు ఇంటికి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ మనం పోస్తే సరిపోతుంది ఆయిల్. చూడండి మీరు కావాలి, మొత్తం ఆయిల్ పోసేద్దాం, చూడండి ఒకసారి కరెక్ట్గా వస్తుంది. సో మళ్ళీ టాప్ అప్ చేసే అవసరం ఉండదు, ఏమి ఉండదు. అదే 5.5 తీసుకుంటే ఏమవుతుంది, ఆయిల్ ఎక్స్ట్రా అయిపోతుంది, దాన్ని ఏం చేయాలి మళ్ళీ తెలియదు. చాలామంది కస్టమర్స్ కూడా అరే ఎందుకు కరెక్ట్ తీసుకొస్తే సరిపోతుండే కదా, డబ్బులు మిగులుతున్నాయి కదా అని అంటారు. ఓకే, మనం మొత్తం పోసేసినాం ఆయిల్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం గేజ్ చెక్ చేద్దాం మళ్ళీ. ఓకే,
చెప్పానా కరెక్ట్గా ఆయిల్ వస్తుందా ఈ హోల్ వరకు కరెక్ట్ వచ్చు క్వాంటం మళ్ళా చెక్ చేద్దాం క్లీన్ చేసి చూడండి ఎగ్జాక్ట్ హోల్ కిందకే ఉంది కదా సో అదే అన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉందంట ఆయిల్ దీంట్లో ఇంజన్లో సో ఇప్పుడు అంతా అయిపోయింది ఆయిల్ చేంజ్ చేస్తున్నాం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాం ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం సో ఇప్పుడు మనం ఏంటంటే కూలెంట్ సర్జర్ ఉందని చెప్పారు కాబట్టి కొంచెం మనం కూలెంట్ తర్వాత పోసుకుందాం ఓకే మళ్ళీ ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం ఎయిర్ ఫిల్టర్ జస్ట్ సింపుల్ ఇవన్నీ లాక్స్ ఉంటే లాక్స్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత మెల్లిగా ఎట్లా అంటే పైకి వచ్చేస్తుంది సో ఇక్కడ ఏమైనా ఉందా ఇంకో లాక్ ఇక్కడ ఉంది అందుకే రావట్లేదు సో ఓకే ఫోర్ లాక్స్ ఓపెన్ చేస్తాం సో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఉంది సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసే అవసరం ఏం లేదు సో మనం కూడా కొత్త ఎయిర్ ఫిల్టర్ తీసుకొచ్చాం సో కస్టమర్ చెప్దాం అదే ఎయిర్ ఫిల్టర్ తీసే అవసరం లేదని చెప్పేసి ఓకే సో ఇంకా ఒకసారి గుల్పేసుకుంటాం లాస్ట్ కస్టమర్ వచ్చిందో పెట్టేసి వెనక్కి చూపించి పెట్టేసి చెప్పేసి సో మనం కస్టమర్కి చూపించి చెప్దాం ఎయిర్ ఫిల్టర్ బాగుంది సో అవసరం లేదని చెప్పేసి సో నో ప్రాబ్లం ఓకే ఇట్లా బాక్స్ క్లీన్ వేసుకొని జస్ట్ పెట్టేసుకో ఓకే సింపుల్ ఇది ఎయిర్ ఫిల్టర్ పెట్టడం మళ్ళీ లాక్ అగైన్ సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసాం అయిపోయింది ఓకే సో మనం ఫైనల్గా ఆయిల్ వెళ్తాం సో మనం వాడేది ఇప్పుడు మొబైల్ సూపర్ సో క్లయింట్కి ఇదే కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తారు సో కంపల్సరీ అదే అంటే వెళ్ళి ఫుల్ సింథటిక్ అనమాట ఇంజిన్ ఆయిల్ మొబైల్ నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు ఏం చేయట్లేదు జస్ట్ కస్టమర్కి ఏదైతే కావాలో అదే తీసుకొచ్చి ఇస్తాను అనమాట సో అందుకని చెప్పేసి మొబైలే అడిగారు నేను చెప్పాను షెల్ బాగుంటుంది సార్ అంటే కాదు నాకు మొబైలే కావాలని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇదే తీసుకొచ్చాను సో సింథటిక్ సో ఇది అరౌండ్ కలిసి ఒకటి లీటర్ వచ్చేసి 550 రూపీస్ లీటర్ ఉంటుంది సో ఇది మొబైల్లో చాలా కాస్ట్లీ అండ్ చాలా రైట్నో చాలా బాగుంటుంది అనమాట సో బండి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఇది ఇంజన్ ఆయిల్ ఏదైతే మనం పోస్తున్నాము సో దీనికి మొత్తం ఎంత పడుతుంది అంటే ఆయిల్ 4.5 బట్ యాక్చువల్ 5 దాకా పోయొచ్చు బట్ ఎక్స్ట్రా అయిందనుకోండి అదే ప్రాబ్లం తక్కువ కొద్దిగా గేజ్కి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎక్స్ట్రా ఉంటే మాత్రం అది వామిట్ ఎట్లా చేస్తే మనం అట్లా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఫుల్ పోయకూడదు కొద్ది తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఈక్వల్ వ్యాలీ గేజ్కి ఓకే సో మొత్తం ఇది 3.5 ఒకటి ఇంకా 1 లీటర్ తీసుకొచ్చారు సో మొత్తం 4.5 పోదాం ఓకే ఒకవేళ సరిపోతే టాప్ అప్ చేయొచ్చు కానీ సరిపోతుంది కొద్ది తక్కువ పర్లేదు ఏం కాదు ఓకే సో చూద్దాం ఎట్లా చేస్తారు సో ఇట్లా వస్తాను అనమాట నాకు దీంట్లో నచ్చేది ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయడానికి బాగుంటుంది బాటిల్ టైప్ ఇస్తాడు సో ఇంకా మనకి ఫిల్టర్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా మంచిగా ఇస్తాడు అనమాట ఇట్లా సో ఇప్పుడు ఆయిల్ వద్దాం ఇది ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాం ఓకే సో సో ఎంతకైనా మంచిది ఒక ఫిల్టర్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫిల్టర్ తీసుకొచ్చాను నేను బికాస్ కింద పడకుండా వేస్టేజ్ కాకుండా ఓకే డైరెక్ట్ పోవచ్చు కాకపోతే కింద పడడానికి ప్రాబ్లం కదా అందుకని చెప్పేసి ఇట్లా వస్తాం సో మాస్క్ ఇబ్బందిగా ఉంది తీస్తున్నాను ఎవరు లేరు ఇక్కడ అందుకే నేను నా ఫ్రెండ్ మాత్రం ఉంది యాక్చువల్లీ ఇట్లా స్మూత్గా పోయాలి సో సింథటిక్ నార్మల్ ఆయిల్కి రీజ్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం సింథటిక్ ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు నార్మల్ ఆయిల్ అయితే మీకు కాస్ట్ వచ్చేసి 1500 సంథింగ్ చేంజ్ ఏమి ఉంటుంది 1550-1600 అని వస్తుంది సో దాంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు 10,000 తిరగచ్చు అనమాట ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత కార్ ఏదైనా సరే 10,000 కిలోమీటర్ తిరగచ్చు
అదే సింథటిక్ వాడడం వల్ల ఏమవుతాయంటే మనకి కొద్దిగా ఆయిల్ జల్దీ ఖరాబ్ కాదు, దాని ద్వారా మనం ఇంకా ఒక 5000 నుంచి 7000 ఎక్కువ తిరగచ్చు వెహికల్. అందుకని చెప్పేసి సింథటిక్ వాడతారు. ఓకే, ఇప్పుడు ఇంకో డబ్బా కూడా పోసేద్దాం. యాక్చువల్లీ దాంట్లో 5.5 ఉంటుంది, 5 దొరకదు అనమాట మనకి, దొరికితే 5.5 లేకపోతే ఇట్లా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి కస్టమర్ ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఇలా తీసుకొచ్చాం. ఓకే, సో చూడండి ఇరుడు వస్తుంది సింథటిక్. ఓకే, సో ఈ ఆయిల్ ఒకసారి గేర్ చెక్ చేద్దాం ఎంత ఉంది ఎంత అని. సో గేజ్ అంతా ఏదైతే ఏదైతే హోల్ ఉందో ఈడి వరకు రావాలన్నమాట. నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను, కానీ క్లయింట్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ గేజ్ తీశాడు, గేజ్ తీసిన తర్వాత అరే ఆయిల్ చాలా తక్కువ ఉంది కదా అని చెప్పి చూస్తాడు. అతను ఏమనుకున్నాడంటే ఆయిల్ ఇక్కడ వరకు ఉండాలేమో అందుకని చెప్పి ఇంకా ఆయిల్ వద్దామా అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో చాలామంది క్లయింట్స్కి కస్టమర్స్కి తెలియదు ఆయిల్ గేజ్ అంటే ఓన్లీ ఈడి వరకే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండదు. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే చెప్పాను కదా వామిట్ ఎట్లా ఇస్తాం మనం, అట్లా వామిట్ అయ్యేటట్టు అవుతుంది. చూస్తారు కదా, సో ఈడికి ఉంది ఇప్పుడు ఇంటికి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ మనం పోస్తే సరిపోతుంది ఆయిల్. చూడండి మీరు కావాలి, మొత్తం ఆయిల్ పోసేద్దాం. చూడండి ఒకసారి కరెక్ట్ వస్తుంది. సో మళ్ళీ టాప్ అప్ చేసే అవసరం ఉండదు, ఏం ఉండదు. అదే 5.5 తీసుకుంటే ఏమవుతుంది ఆయిల్ ఎక్స్ట్రా అయిపోతుంది, దాన్ని ఏం చేయాలి మళ్ళీ తెలియదు. చాలామంది కస్టమర్స్ కూడా అరే ఎందుకు కరెక్ట్ తీసుకొస్తే సరిపోతుండే కదా, డబ్బులు మిగులుతున్నాయి కదా అంటారు. ఓకే, మనం మొత్తం పోసేసినాం ఆయిల్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం గేజ్ చెక్ చేద్దాం మళ్ళీ. ఓకే, చెప్పానా కరెక్ట్గా ఆయిల్ వస్తుందని, ఈ హోల్ వరకు కరెక్ట్ వచ్చింది. కాంటే మళ్ళీ చెక్ చేద్దాం క్లీన్ చేస్తే. చూడండి ఎగ్జాక్ట్ హోల్ కిందకే ఉంది కదా, సో అదే అన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉందంట ఆయిల్ దీంట్లో ఇంజన్లో. సో ఇప్పుడు అంతా అయిపోయింది, ఆయిల్ చేంజ్ చేసినాం, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాం, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏంటంటే కూలెంట్ సర్జర్ ఉందని చెప్పారు కాబట్టి కొద్దిగా మనం కూలెంట్ తర్వాత పోసుకుందాం. ఓకే, సో ఇదన్నమాట బ్యాటరీ కార్బన్ చూస్తారు కదా, ఈ కార్బెట్లో ఉండకూడదు, ఇది క్లీన్ చేసుకోవచ్చు మనమే, సెల్ఫ్ క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. చూస్తారా, సో లాక్డౌన్ నుంచి తీయలేదా సార్ ఇది కార్, అందుకే ఇలా ఉన్నట్టుంది. సో మార్నింగ్ సతాయిస్తుందా స్టార్ట్ అయ్యేటప్పుడు? ఇదే రీజన్ స్టార్ట్ అవ్వట్లేదు కూడా అంటారు. కార్బన్ కార్బన్ దీనివల్ల కూడా బండి స్టార్ట్ కదా మీకు. ఇది మనం సెల్ఫ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ క్యాప్ ఓపెన్ చేయండి, చేసిన తర్వాత ఏంటంటే జస్ట్ వాటర్ వాష్ మనం టూత్ బ్రష్ ఉంటాయి కదా మనకి, ఆ బ్రష్తో క్లీన్ చేసినా వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే ఏమైందంటే మీకు బ్యాటరీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇట్లా మనం వాటర్ వాష్ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ సో మనం ఇప్పుడు మన సార్కి ఏసీ రావట్లేదు అంట, సో మనం ఏసీ ఎందుకు రావట్లేదు చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మస్తు ఫస్ట్ మనం చెక్ చేస్తుంది ఫ్యూజెస్ గ్యాస్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా చెక్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్యూజర్ చెక్ చేస్తున్నాం ఫ్యూజర్ ప్రాబ్లం ఉందా అని.
అంతా బాగానే ఉన్నాయి. సో అంతా బాగానే ఉన్నాయి ఫ్యూజ్ బాక్స్ ఇక్కడ అయితే. సో రిలేస్ కూడా అంతా బాగానే ఉన్నాయి, చెక్ చేశాను ఆల్రెడీ. సో ఒకసారి ఏసీ ఆన్ చేసాం. ఒకసారి చూడండి ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ తిరగడం లేదు. సో ఇది తిరగడం వల్ల కూడా మనకి ఏసీ ఆన్ అవుతుంది బట్ చల్ల రాదన్నమాట. సో కంపల్సరీ ఫ్యాన్ తిరగాలి. గ్యాస్ కూడా ఉంది దీంట్లో పట్టుకుంటాను బట్ ఇది మాత్రం ఫ్యాన్ కంపల్సరీ మీరు చేంజ్ చేయించుకుంటేనే మీకు. సో మనం బ్రేక్ఫాస్ట్ సెట్ చేస్తున్నాం. ఇదైతే బాగానే ఉంది, కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో అవసరం లేదు, ఓపెన్ చేసే అవసరం లేదు మనకి. ఓకే, సో బాగానే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. సో మీ బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేస్తే అది కూడా బాగానే ఉన్నాయి, అంతా గుడ్. సో సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఓకే, సో ఒకసారి చూడండి ఎట్లుంది. దాని తర్వాత మా గూగుల్లో జీబీకే అని చెప్పేసి ఉంది, ఒకసారి చూసి రివ్యూ అయ్యాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, హోప్ యూ లవ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే జనరల్ సర్వీసింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ 9666661264. థ్యాంక్ యూ సో మచ్.